విపక్ష కూటమి ఇండియాను అహంకారుల కూటమిగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో కాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న తరుణంలో నిర్వహించిన ఈ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. సంతుష్టీకరణ పేరుతో విపక్షాలు అహంకారపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, వారికి ఐక్యంగానే సమాధానం చెప్పాలని ఎంపీలకు పిలుపునిచ్చారు మోడీ. నిన్న రాజ్యసభలో ఢిల్లీ సేవల బిల్లును విపక్షాలు సెమీఫైనల్గా భావించాయని, కానీ ఏం జరిగిందో అంతా చూశారని అన్నారు ప్రధాని. లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టి మ్యాచ్ నెగ్గినట్టే విపక్షాలపై పైచేయి సాధించాలన్నారు మోడీ. విపక్ష కూటమి ఇండియాను అహంకారుల కూటమిగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో కాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న తరుణంలో నిర్వహించిన ఈ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. సంతుష్టీకరణ పేరుతో విపక్షాలు అహంకారపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, వారికి ఐక్యంగానే సమాధానం చెప్పాలని ఎంపీలకు పిలుపునిచ్చారు మోడీ. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం సాగుతుందని అన్నారు ఆ పార్టీ నేత లక్ష్మణ్. ఇదే అంశంగా మరోసారి ప్రజల్లోకి వెళ్తామన్నారు. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు లక్ష్మణ్.